అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఏయో నచ్చినవి వండేసేసుకుని, నచ్చినవి కొనేసేసుకుని వేసేసుకుంటే వచ్చే ఆనందం సంతోషం మాత్రమేనండి. నిజమైన ఆనందం అంటే మనం మనస్ఫూర్తిగా భగవంతునికి పూజ చేసుకుంటాం చూడండి, అది. అలానే తోటి వారితో సంతోషంగా మెలుగుతాను చూడండి, ఆ ఎదుటివారి ముఖంలో కనిపించే నవ్వు, ఇదండి అసలైన ఆనందం. అంటే నేను ప్రగాఢంగా నమ్మే సిద్ధాంతం ఇదండి. అన్నిటికన్నా గర్వించే విషయం కూడా ఒకటి ఉంటుందండి. మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ కూడాని, ప్రతి మాసం కూడా ఆయా సీజన్లకి అనుగుణంగా భగవంతుడిని పూజించే విధంగా మన పెద్దలు రూపొందించారు చూడండి. అది మాత్రం తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతుందండి. ముఖ్యంగా ఈ మాఘమాసం అంటాం కదండి, మాఘమాసం అంతా కూడా సూర్యారాధన చేస్తారండి, సూర్యుడిని పూజించాలి అని అంటారు. బహుశా ఇప్పుడు సీజన్ మారుతూ ఉంటుంది కదండి, శీతాకాలం నుంచి అప్పుడప్పుడే ఎండలు వస్తూ ఉంటాయి కదా. ఈ ఇప్పుడు వచ్చే ఎండలో చక్కటి డి విటమిన్ అందటం, అలానే నదీ స్నానం చేయమని అంటారన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అండి. అందుకని నదీ స్నానం చేయండి, సూర్యారాధన చేయండి, సూర్యుడికి ఎదురుగుండా నిలబడండి, సూర్య నమస్కారాలు వేయండి, ఆర్ఘ్యం పాద్యం ఇవ్వండి, సూర్యుడికి పూజ చేయండి, పొంగలి వండండి, నైవేద్యం పెట్టండి, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు కదండి. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలేనండి. ఈ సంవత్సరం రథసప్తమికి నేను పూజ చేసుకోవటానికి వీలవ్వలేదండి, ఊళ్ళో లేనన్నమాట. సరే, మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా విశేషమైనదే. ఆదివారం నాడు సూర్యభగవాను పూజించినా కూడా రథసప్తమి పూజ చేసుకున్నంత ఫలితం ఉంటుంది అని చెప్పారు. అదేంటో అండి, ఇప్పటి వరకు కూడా ఒక్క ఆదివారం కూడా నేను ఇంట్లో లేకుండా అయ్యింది. ఈరోజు కూడా అండి ఫంక్షన్స్ ఉన్నాయి. సరే, ఇట్టి పరిస్థితుల్లో ఈరోజు సూర్యభగవానుడికి పూజ చేసుకోవాలి అని మనసులో సంకల్పించుకున్నానండి. ముందు రోజే సంకల్పించుకున్నాను. మనం ఏదన్నా మనసులో అనుకుంటే తెల్లవారుజామునే మెలకు వచ్చేస్తుంది కదండి. ముందు రోజు సాయంత్రమే వాకిలంతా ఊపిరి చేసేసి ముగ్గులు అవన్నీ వేసేసానండి. ఎందుకంటే సూర్యుడు వచ్చే టైంకి దీపారాధన చేసేసుకోవాలి. ఆ సూర్యకిరణాలు మాకు పూజ గదిలో పడుతూ ఉంటాయి అన్నమాట అండి. సూర్యకిరణాలు పడేటప్పుడు స్వామికి దీపారాధన చేసుకోవాలి ఇలా అనుకున్నానండి. అంటే ప్రతిరోజు చేసుకునే పూజే అండి, కానీ ఈరోజు ముఖ్యంగా మాఘ ఆదివారం స్వామిని పూజించాలి అలా మనసులో సంకల్పించుకున్నాను అనమాట అండి. అలానే ఈరోజు నేను కొత్త చీర కట్టుకోవటానికి తీశానండి. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. రథసప్తమికి కట్టుకోవాలి అని అనుకున్నాను, అప్పుడు వీలవ్వలేదు కాబట్టి ఇప్పుడు కట్టుకుంటున్నానండి. అలానే ఈ శారీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోందండి. యానిమల్ సినిమాలో రష్మిక కట్టిందంట. అంటే సినిమాలో కట్టిందని కాదు కానీ అండి, వైట్ అండ్ రెడ్ అందరి ఫేవరెట్ కాంబినేషన్ కదండి. నాకు ఇష్టం, మా ఆడబడుచుకు అయితే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. అలానే మా ఆడబడుచుకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టం అనమాట అండి. తను కూడా తెప్పించుకుంది. ఇది అమెజాన్ నుంచి తెప్పించానండి. 1350 రూపాయలు అయ్యింది విత్ షిప్పింగ్ అన్నీ కలిపి. నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను అమెజాన్ వీడియో పెట్టాను, అందులో చూడండి, లేదా వీలైతే ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్లౌజ్ కూడా దీనిలోనే వచ్చిందండి. ఒక చిన్న పార్టీస్కి అలా కట్టుకునే విధంగా ఉందన్నమాట శారీ, చాలా బాగున్నదండి. మాకు ఈ మధ్య టైలర్ గారు దొరికారు కాబట్టి బ్లౌజ్ కూడా వెంటనే కుట్టించుకున్నానండి. నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందండి. వైట్ అండ్ రెడ్ కొండలంచుతోటి చాలా బాగున్నదండి. అలానే ఇక ఈరోజు మన పెరట్లో పూసిన పువ్వులు చాలా ఉన్నాయండి. నిన్నేమో మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ చక్కని పూల మాలలు తెచ్చిచ్చారండి. కాగడా పూలు అంటాం మేము, కాగడా మల్లి అంటాం కదా, ఆ కాగడా మల్లెలతో బోలెడన్ని మాలలు తెచ్చిచ్చారనమాట. అవన్నీ ఈరోజు స్వామివారికి అమ్మవార్లకి అలంకరిద్దామని అనుకుంటున్నా. ఇక మన పెరట్లో ఉన్న పువ్వుల్ని కూడా కోసుకున్నాను అనమాట అండి. ఇగోండి మొత్తం పువ్వులతో అంతా అలంకరణ చేస్తే ఇలాగున్నదండి. నిజానికి ఈ తెల్లని పువ్వుల అలంకారంతో, ఆ రెడ్ వైట్ కాంబినేషన్ తోటి చాలా అందంగా పూజామందిరం బాగా కనిపించిందండి. అంతే అండి, అదే ఆనందం, అదే భక్తి అండి. ఈ భక్తికి నిర్వచనాలు చాలామంది రకరకాలుగా చెప్తారు. నాకుగా నేను ఫీల్ అయ్యేది మాత్రం ఇదేనండి, భక్తి అనేది భగవంతునికి సంబంధించింది కాదు, మనకి సంబంధించింది. మనం ఎంత నమ్మితే అంత ఆనందం కలుగుద్దండి.
మన ప్రవర్తనే భక్తి అండి, మన ప్రవర్తనే దేవుడు. అది ఎప్పుడూ లోటుపాటు లేకుండా చూసుకోవాలి. ఎదుటి వాళ్ళని నొప్పించే ఏ చిన్న విషయం కూడా అవాయిడ్ చేసేద్దామండి, అంతే. దాన్ని మించిన ఆనందం కానీ దాన్ని మించిన భక్తి కానీ మరొకటి లేదండి. నిజానికి భక్తికి ఈ అలంకారాలకి కానీ పూజలకి కానీ నైవేద్యాలకి కానీ సంబంధం లేదు అనే విషయం అండి నేను మా అమ్మమ్మని చూసి నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ గారికి చాలా భక్తి అండి. ఆమెకు వచ్చినన్ని స్తోత్రాలు, శ్లోకాలు, పాటలు నేను ఇంకెవరి దగ్గర నేర్చుకోలేదండి. నేను మీకు చెప్పే మాటలు, కథలు అన్నీ కూడా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నయేనండి. మా అమ్మమ్మగారు పొద్దున్నే లేవటమే, ముఖం కడుక్కున్న వెంటనే ఫస్ట్ ఓ గ్లాసు నీళ్లు తాగేవారండి. ఆ నీళ్ళని ముందు ఓ నాలుగు చుక్కలు నేల మీద వదిలి అప్పుడు నీళ్లు తాగేవాళ్ళు. కాఫీ తాగినా అంతే అండి, ముందు నాలుగు చుక్కలు నేల మీద వేసి అప్పుడు కాఫీ తాగేవాళ్ళు అనమాట. అలానే నీళ్లు తాగిన వెంటనే సూర్యదేవుడి దండకం చదివేవారండి. అలా కళ్ళు మూసుకుని శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి ఆత్మరక్షానమ పాపశిక్షానమో విశ్వకర్తానమో విశ్వభర్తానమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాదినాథ మహాభూత ప్రేతంబులన్నీ వయ్యై ప్రభు మెల్లప్పుడు భాస్కరా హస్కరా అంటూ అమ్మమ్మ ప్రతిరోజు ఈ సూర్యదండకం చదివేదండి. మొత్తం ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి, అంతా చదివేవారు ఆవిడ. ఏమండి, పూజ చేయటానికి స్నానపానాదులని కానీ ఒక పూజా మందిరమో దేవుడి ప్రతిమో ఇవన్నీ ఏమీ లేవండి. ఆవిడ అలా కూర్చుని పళ్ళు తోముకునే అక్కడే పెరట్లోనే కూర్చునేవాళ్ళు అనమాట అండి. అలా సూర్యుడికి స్తోత్రం చదివేసేవాళ్ళు అనమాట. నాకు అప్పుడు అనిపించేది భక్తికి మన పూజలకి సంబంధం లేదనమాట, భక్తి అనేది మనస్సులోంచి వస్తుందన్నమాట. ఇవన్నీ మన కోసం, ఈ అలంకారాలు ఇవన్నీ ఏంటంటే మన మైండ్ అంతా ఆ పూజ మీదకి వెళ్ళటం కోసం మనం ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలన్నమాట అని అర్థమయ్యేది అనమాట అండి. అమ్మమ్మ కూడా అలానే చెప్పేదనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే మన పెద్దలు చెప్పిన దాన్ని బట్టే మనం నడుస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇక రకరకాల సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలు చెబుతూ ఉన్నారనుకోండి, కానీ మన మనస్సు చెప్పేది మాత్రమే వినండి. మనస్సుతోనే పూజించండి. ఎవరిని నొప్పించొద్దు, బాధించొద్దు. మీరు కనిపిస్తూ బాధించినా కనిపించకుండా బాధించినా బాధ బాధే అండి, అది మాత్రం ఎవ్వరూ చెయ్యొద్దండి. ఒకటికి నాలుగు సార్లు మనం మనసుకి చెప్పుకుంటే మన ప్రవర్తన అంతా కూడా చక్కగా మారిపోతుందండి. ఇది నేను స్వానుభవంలో తెలుసుకున్న విషయం అనమాట అండి. ఇగోండి ఉదయమే ఇక పూజ చేసుకుని బయటకు వచ్చేసరికి మన ఇంట్లో ఈ రెండు పిట్టలు గూడు కట్టినాయండి. బహుశా గుట్లు పెట్టినట్టున్నాయి, అది కూడా షాండ్లియర్లో పెట్టినాయండి. వాటిని మేమేమి డిస్టర్బ్ చేయట్లేదు, కానీ అవి ఎలా కాపలా కాసేస్తున్నాయి అన్నమాట అండి. అలానే నిన్న మా వారు వస్తూ రాత్రి పువ్వులు తెచ్చారన్నమాట అండి. కొంచెం తులసాకులు ఇవి అన్నీ కలిపి మాల కట్టి ఉంచుతున్నాయి. ఈ రోజు అయితే తెల్ల పువ్వులతో అలంకరించేశాను కాబట్టి ఈ పువ్వుల్ని మాల కట్టి ఉంచుతానండి. అలానే ఈరోజు నాకు ఫంక్షన్ ఒకటి అటెండ్ అవ్వాలి ఉన్నదండి. మా ఫ్రెండ్ కూడా వస్తున్నానని ఫోన్ చేశారు, రాజమండ్రి నుంచి వస్తున్నారన్నమాట అండి. ఇక మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నానండి. ఈరోజు మా ఫ్రెండ్ బేబీ గారు రాజమండ్రి నుంచి వచ్చారండి. ఇదివరకు ఇక్కడే భీమవరంలోనే ఉండేవారు అనమాట. వారి హస్బెండ్ ఉద్యోగరీత్యా రాజమండ్రికి వెళ్ళిపోయారు. మా స్నేహం 15 ఏళ్ళ పై చిలికేనండి, 15-16 ఏళ్ళ నుంచి మా స్నేహం అనమాట. మన లైఫ్లోకి ఫ్రెండ్స్గా ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు కదండి. కొందరు స్నేహం అలా కొనసాగుతూ ఉంటుంది, కొందరు చదువుకునేప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం మర్చిపోతూ ఉంటాం కదా. కానీ క్లోజ్గా ఉన్న వాళ్ళని మాత్రం నేను ఎప్పటికీ, మీకు తెలుసు కదా వీడియోలో నా ఫ్రెండ్స్ అందరినీ కూడా చూపిస్తాను. అలానే బేబీ గారు నేను ఏంటంటే వాకింగ్ దగ్గర ఫ్రెండ్స్ అనమాట అండి. ఇదివరకు ప్రతిరోజు సాయంత్రం వాకింగ్కి వెళ్ళేదాన్ని. సోమేశ్వర స్వామి దేవాలయం ఎదురుగుండా చెరువు ఉంటుందన్నమాట అండి, సోమకొండం చెరువు. ఆ చెరువు చుట్టూ వాకింగ్ చేసేవాళ్ళం. అప్పుడు పరిచయం అయ్యారు బేబీ గారు. ఇక నా బిహేవియర్ నచ్చి నాతో స్నేహం చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు అనమాట అండి బేబీ గారు. చాలా క్లోజ్ మేమిద్దరం, ఎంతలా అంటే కష్ట సుఖాలను షేర్ చేసుకునే అంత.
ఏమాత్రం లోగా అనిపించినా ఏ ఇబ్బందో ఏయో ఒకటి ఉంటాయి కదండి, వెంటనే నాకు ఫోన్ చేసి జయమ్మా ఇలా ఉన్నదమ్మా అని చెప్తూ ఉంటారనమాట అండి. నేనేదో తోచిన సలహానో లేకపోతే స్వాంతన మాటలో ఏయో ఒకటి చెప్పటం, ఇద్దరం కబుర్లు ఆడుకోవటం, ఒక గంట రిలాక్స్ చేయటం, అట్లా అలవాటు అనమాట అండి. భీమవరంలో ఉండగా అయితే ఇక ఎప్పుడు ప్రతిరోజు కలుసుకుంటూనే ఉండేవాళ్ళమండి. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిపోవటంతో కలుసుకోవటం తక్కువే అయినా ఫోన్లు మాట్లాడుకోవటం ఎక్కువేనండి, ఫోన్లో టచ్లోనే ఉంటామన్నమాట. అలానే నా సెలక్షన్ అన్న నా షాపింగ్ అన్న బీబమ్మకి చాలా ఇష్టం అన్నమాట అండి. ప్రత్యేకించి ఆమె కోసం నేను చెప్పి కూడా నేను తీస్తూ ఉంటాను, ఎందుకంటే అసలు ఈ మధ్యకాలంలో ఆవిడ షాపింగే మానేశారన్నమాట. ఫోన్లో చెప్పేస్తారు, జయమా పలానా అకేషన్కి నాకు శారీ కావాలి, మీరు వెళ్ళినప్పుడు ఈసారి గుర్తుంచుకుని తిండి, ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట. నేను కూడా గుర్తుంచుకునే చీరలు తీస్తానండి. మా ఫ్రెండ్స్కి మా బంధువులకి అందరికీ కూడా అండి నా సెలక్షన్ అంటే చాలా ఇష్టం. అంటే సెలక్షన్ అనే కాదండి, తక్కువలో మంచివి కొంటాను అనే అభిప్రాయం అనమాట. అలానే లేటెస్ట్వి కూడా కొంటానని. ఎవరు ఏ మోడల్ శారీస్ కడతారు అనేది కూడా నాకు ఐడియా ఉంటుందన్నమాట అండి. అలానే నా దగ్గర ఉన్న చీరలు ఇవన్నీ కూడా చూపించి ప్రదర్శన అనమాట అండి. పెళ్ళి ఒకటి కదండి, జయమ్మ ఈ చీరలు నచ్చినాయి నేను తీసుకుంటాను అని అంటే తీసుకోమ్మా అని చెప్పి చాలా మటుకు ఒక 6-7 చీరలు బేబీ గారు తీసుకున్నారనమాట అండి. ఒక శారీ ఆవిడకి పెట్టడం కోసం తీసుకున్నాను అనమాట అండి. ఈ డార్క్ గ్రీను మంగళగిరి శారీ అండి, మంగళగిరిలో సఖీ షోరూమ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. పెద్ద బార్డర్తో డార్క్ గ్రీన్, ఇది బేబమ్మ కట్టుకుంటే బాగుంటుంది, ఆవిడ వచ్చినప్పుడు పెట్టాలి అని అనుకున్నాను. ఎందుకంటే గృహప్రవేశానికి బేబీ గారు రాలేదన్నమాట అండి, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకని రాలేదు. సూపర్ హైట్ ఎవరన్నా పండు పెట్టిస్తారు, నేను చూడండి పెట్టాను. ఇక బేబమ్మకి గాజులు నచ్చినాయి అంట, ఇవ నల్లపూసలు చెవులు ఇయ్యి ఇలా పెడుతున్నాం. ఈ టైప్లో ఎవరన్నా పెడతారా? అసలు ఆడబడితే నేను ఆ ఎర్రరాళ్ళ గాజులు తెల్లరాళ్ళ గాజులు అమెజాన్ నుంచి తెప్పించుకుని వేసుకున్నానని చెప్పాను కదండి, అవి బాగున్నాయి జయమ్మ అని చెప్పి వీడియోలో చూసారట ఫోన్ చేశారు. అందుకని బేబీ గారి కోసం నేను కూడా ప్రత్యేకించి ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట అండి. ఆ ఎర్రరాళ్ళ గాజులు తెల్లరాళ్ళ గాజులు చెవులకు కూడా కలర్స్ మార్చుకునేవి తీసుకున్నాను అనమాట. అలాంటివి పెడతారు బేబీ గారు. అలానే నేను పెద్ద ల్యాకెట్తో నల్లపూసలు వేసుకుంటే అష్టలక్ష్మి ల్యాకెట్ తోటి ఆ మోడల్ నచ్చింది అని అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి అది వేసుకోకుండా బాక్స్లో పెట్టి ఉంచాను అనమాట అండి. ఆ నల్లపూసల గొలుసు ఇవన్నీ మా ఫ్రెండ్కి ఇస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అంత స్వతంత్రంగా పలానాది మీరు వేసుకున్నది బాగున్నది, మీరు కట్టుకున్న చీర బాగుంది, నాకు కావాలి అని అడిగేంత స్వతంత్రం కేవలం ఫ్రెండ్స్కి మాత్రమే ఉంటుందండి. ఫ్రెండ్షిప్లో పొరపత్యాలు ఇటువంటి ఎక్కువ తక్కువ లేకపోతే నువ్వు పెట్టావా నేను పెట్టానా ఇటువంటివి కానీ ఏమీ ఉండవు కదండి. స్వలాభాపేక్ష లేనిదే ఫ్రెండ్షిప్, నేనైతే దాన్ని ప్రగాఢంగా నమ్ముతానండి. మా వారిని అన్నయ్య అన్నయ్య అనటంతో ఆవిడ మా ఇంటి ఆడపడుచు అనమాట అండి. ఆవిడకి అన్నదమ్ములు లేరనమాట, మా ఇల్లే పుట్టిల్లు అన్నట్లు అన్నీ ఆడపడుచుకిలానే అన్నీ అందిస్తామన్నమాట అండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ అండి మనకి ఎదుటి వాళ్ళకి కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలండి. ఇంతలోకి ఇవాళ మేనల్లుడు వచ్చాడు అనమాట అండి తీసుకువెళ్ళటానికి. ఇంకా పిలుపులు ఉన్నాయి కదా భీమవరంలో, ఇక ఆ పిలుపుల కోసం ఉందని చెప్పి బయలుదేరి వెళ్ళారనమాట అండి. మనం ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే అనమాట అండి రావటం మా ఫ్రెండ్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే మా బంధువులతో ఎలా ఉంటాను అనేది మీ అందరూ వీడియోస్లో చూస్తూనే ఉంటారు, మా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపించడం అది కూడా హ్యాపీగా ఉన్నదండి. ఎందుకంటే మీరందరూ అనేది ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, మీరు రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేస్తారు అని. రిలేషన్ అనేది బంధుత్వం ఉంటేనే కాదండి, స్నేహంలో కూడా మనం రిలేషన్ని బాగా మెయింటైన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఉపయోగపడేయేనండి. ఇది ఎదుటి వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకరి మెప్పు కోసమో అట్లా కాదండి, మనం హ్యాపీగా ఉండటానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడండి, మన బిహేవియర్తో మనమే వాటిని పాడు చేసుకుంటున్నాము అని అనిపిస్తుందండి నాకు ఎప్పుడూను. ఏమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రతి ఒక్క అంశాన్ని ఆనందంగా స్వీకరించటమేనండి. ఈరోజైతే సాయంత్రం అంతా కూడా తోట పని చేస్తూ ఉన్నాను అనమాట అండి. నాకు హెల్ప్ కావాలి ఇలా కూడా ఏమీ ఉండదండి, ఒకదాన్ని చేసేసుకుంటాను, నాకు అలవాటే అండి.
ఇక నా పనులన్నీ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయిందండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.